ఒకటి, ప్రభుత్వాలు రైతుల కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా చేసే ప్రతి మార్పులో రైతుని గుర్తుపెట్టుకొని చేయండి. రైతు చల్లగా ఉంటేనే సమాజం బాగుంటుంది, రాష్ట్రం దేశం బాగుంటుంది. రైతు ఏడ్చిన దేశం బాగుపడదు, రైతు కన్నీరు పెట్టిన నేల బాగుండదు. కాబట్టి ఇప్పటికన్నా వాళ్ళ వైపు నుంచి మనం కొంత ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇక ఎవరెవరైతే ఉన్నత స్థానాల్లో ఉన్నారో మీరందరూ కూడా ఏదో ఒక రూపకంగా వ్యవసాయంతో అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అది మీరు వీకెండ్ వ్యవసాయం అంటారా, కొంత భూమి మీరే ఉంచుకొని మీరు వ్యవసాయం చేయటం కావచ్చు, కొద్ది సమయాన్ని మీరు గ్రామాలలో గడపటం కావచ్చు, గ్రామాల్లో ఉన్న రైతులతోటి గ్రామస్తులతో గడపటం ఉన్నత స్థానంలో అందరూ చేయొచ్చు. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఈ పని కనుక చేస్తే రెండు మంచి ఫలితాలు వస్తాయి. ఒకటి, వ్యవసాయం అంటే చిన్నచూపు పోతుంది. రెండు, సాగు రంగంలో ఉన్న సమస్యలు మనకు అర్థమవుతాయి కాబట్టి మరింత రైతుల కోసం ప్రభుత్వాలు పనిచేసేలాగా ఇది ఉపయోగపడుతుంది. మూడు, పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఈ అన్ని అంశాలు వాళ్ళకు కూడా మనం చేరవేర్చిన అవుతాం. అధునాతన పరిజ్ఞానం గురించి కావచ్చు, చట్టాల గురించి కావచ్చు, పథకాల గురించి కావచ్చు, ప్రపంచ పోకట్ల గురించి కావచ్చు. మనం అక్కడికి తీసుకెళ్ళగలిగితే ఈ రెండు సినర్జీ, పట్టణాలు పల్లెల సినర్జీ, రైతు ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళ సినర్జీ కనుక మనం చేయగలిగినట్లయితే వ్యవసాయం బాగుంటుంది, రైతు బాగుంటాడు, దేశం బాగుంటుంది, మనమందరం బాగుంటాం.